నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్వనీ థాట్స్ మేము చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాను ఈరోజు పంచాంగం నవంబర్ ఐదు రెండు వేల ఇరవై రెండు శనివారం ఈరోజు తిది నక్షత్రం ఏంటి అదే సమయం వరకు ఉంది ఈరోజు శుభ అశుభ గడిలేంటి వీటితో పాటుగా కార్తీక మాసం పదకొండవ రోజు అండి మరి ఈరోజు చేయవలసిన విధి విధానాలు దానం నిషిద్ధ ఆహార పదార్థాలు ఏంటి వీటితో పాటుగా ఈరోజు మంచిదేన విషయం కూడా చూద్దామండి స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి శ్రీ శుభకృత్నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు కార్తీక మాసం శుక్లపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల రెండు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాలకు మరి ఈరోజు తిది ఏంటి అదే సమయం వరకు ఉంది ఇప్పుడు చూద్దాము ఈరోజు తిథి ద్వాదశి ద్వాదశి తిథి నవంబర్ నాలుగు శుక్రవారం రాత్రి ఏడు గంటల ఒక్క నిమిషం నుండి నవంబర్ ఐదు శనివారం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు ద్వాదశ తిథి అనేది ఉంటుందండి తదుపరి త్రయోదశి తిథి ప్రారంభమవుతుంది మరి ఈరోజు నక్షత్రం ఏంటి అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము ఈరోజు నక్షత్రం ఉత్తరాభద్ర ఉత్తరాభద్ర నక్షత్రం నవంబర్ ఐదు శనివారం రాత్రి ఒంటి గంట ఆరు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి రేవతి నక్షత్రం ప్రారంభమవుతుంది యోగం హర్షణ రాత్రి ఒంటి గంట ఇరవై రెండు నిమిషాల వరకు తదుపరి వజ్ర కరణం బాలవ సాయంత్రం ఐదు గంటల తొమ్మిది నిమిషాల వరకు తదుపరి కౌలువ రేపు తెల్లవారితే అనగా ఆదివారం తెల్లవారితే నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల వరకు తదుపరి తైతల గర చూసారు కదండి ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము ముందుగా అశుభ గడియలు చూద్దాము అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం ఉదయం పదకొండు గంటల ఏడు నిమిషాలండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల మూడు నిమిషాలండి ఉదయం ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది రాహుకాలం ఉదయం తొమ్మిది గంటలండి ఉదయం పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలండి మధ్యాహ్నం రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు యమగండం అనేది ఉంటుంది గుళిక కాలం ఉదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలండి ఉదయం ఏడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే నాలుగు గంటల నలభై మూడు నిమిషాలండి తెల్లవారితే ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు అమృత గడియలు రాత్రి ఏడు గంటల పదకొండు నిమిషాలండి రాత్రి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాలండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం అనేది ఉంటుంది ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి చూద్దాము ఈరోజు ప్రత్యేకతల్లో ముందుగా క్షీరాబ్ది ద్వాదశి అండి మరి క్షీరాబ్ది ద్వాదశి ఏ రోజు చేసుకోవాలి ద్వాదశి గడియలు అయితే ఈరోజు శనివారం ఉన్నాయి కానీ క్షీరాబ్ది ద్వాదశి అనేది ఏ రోజు చేసుకోవాలనేది వీడియో చేశానండి వాటిని యాన్ కార్డ్స్లో పడతానో చూడండి లేదంటే వీడియోలోకి వెళ్ళైనా చూడండి మరి అదేవిధంగా ఈరోజు శని త్రయోదశి శని త్రయోదశి ఏ సమయంలో పూజా సమయాలు ఏంటి అనేవి కూడా వీడియో పెడతానండి వాటిని కూడా తప్పకుండా చూడండి అదేవిధంగా చాతుర్మాష వ్రతం అనేది ఈరోజుతో సమాప్తం అవుతుంది ఈరోజు కార్తీక మాసం పదకొండవ రోజు అండి మరి ఈరోజు చేయవలసిన విధి విధానాలు ఇప్పుడు చూద్దాము ఈరోజు నిషిద్ధ ఆహార పదార్థాలు పులుపు మరియు ఉసిరి అండి మరియు చేయవలసిన దానములు విభూదు పండ్లు మరియు దక్షిణ మరియు పూజించవలసిన దైవము శివుడు అదేవిధంగా జపించవలసిన మంత్రము ఓం రుద్రాయ స్వాహ ఓం నమ శివాయ అంటే ఓం రుద్రాయ స్వాహ అనేది ఒక మంత్రం అండి మనకి తెలిసింది పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అనేది తొమ్మిది లేదా ఇరవై ఒకటి లేదా నూట ఒక్కసార్లు జపించుకుంటే అది పూజా సమయంలో చాలా మంచిది అండి ఇవండి కార్తీక మాసం పదకొండవ రోజు చేయవలసిన విధి విధానాలు మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం ఇప్పుడు చూద్దాము ఈరోజు శని త్రయోదశి కదండి త్రయోదశి తిది అందువల్ల ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికైతే మంచిది కాదండి కానీ ఈరోజు సత్యనారాయణమూర్తి వ్రతం చేసుకోవడం చాలా ఉత్తమ ఫలితాలు అనేవి ఇస్తాదండి ఈరోజు చేసుకోవడం వల్ల ఇదే కాకుండా ప్రతిరోజు కార్తీక పురాణం వీడియోలు కూడా పెడతానండి వాటిని కూడా చూడండి చూశారు కదండి ఈరోజు పంచాంగం కదండి ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది ధన్యవాదములు